ఈ రోజు ఈ కాలనీలో ఇక్కడికి వచ్చే ముందు హెలికాప్టర్ లో ఒక రౌండ్ వేశారు ఎంత చక్కగా ఉంది అంటే అందరూ కూడా వాళ్ళకు కేటాయించిన స్థలాలలో కుర్చీలు వేసి అక్కడ కూర్చొని ప్రతి 100 మందికి ఒక వాలంటీర్ ని ఏర్పాటు చేసి చక్కగా రిజిస్ట్రేషన్ కార్యక్రమం చక్కగా మీ అందరికీ డిఫామ్ పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి ఇంటి కన్స్ట్రక్షన్ డాక్యుమెంట్స్ ఇచ్చేదానికి అన్నిటికీ కూడా సర్వ సన్నద్ధం చేసి పై నుంచి ఇలా చూస్తే 400 ఎకరాలు 12300 చిల్లర మంది అన్ని కుటుంబాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క లేఅవుట్ లో స్థలం ఎంత చక్కగా ఉంది అంటే దిగేటప్పుడు అనుకున్న దేవుడు ఇంత గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి నేను ఏమీ ఇచ్చినా కూడా రుణం తీర్చుకోలేను అని చెప్పి ఇంతమంది అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వును చూస్తా ఉన్నా ఇంతమంది అక్క చెల్లెమ్మలకు మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు ఇంతకన్నా ఇంకా నేను దేవుణ్ణి ఏమీ కూడా అడగాల్సిన అవసరం లేనంతగా దేవుడు ఇచ్చాడు అని చెప్పి చెప్తా ఉన్నా ఒక ఏడాది వెళ్ళిపోయింది క్యాలెండర్ కూడా మారుతుంది 2020 వరకు మనకు ఎలాంటి తీపి జ్ఞాపకాలు మనకి ఇచ్చింది అని చెప్పి 2020 మనకి ఎలాంటి తీపి జ్ఞాపకాలు ఇచ్చింది అని చెప్పి మనందరం కూడా నెమరు వేసుకునే సమయం కూడా వచ్చింది ఎందుకంటే 2021 లోకి ప్రవేశిస్తా ఉన్నాం కాబట్టి 2020 లో మా ప్రభుత్వం మాకు ఏమిచ్చింది గత ప్రభుత్వంతో పోలిస్తే ఎంత మంచి జరిగింది అని ప్రతి కుటుంబం కూడా ఆలోచన చేస్తే ఇవాల నేను ఒక్కటైతే చెప్తా ఉన్నాను సగర్వంగా కూడా చెప్తా ఉన్నాను మీ బిడ్డ మీకు మంచి చేశాడు అని చెప్పి రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలో కూడా ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా పేదలకు రైతులకు అక్కచెల్లెమ్మలకు విద్యార్థులకు అవ్వా తాతలకు వందల సామాజిక వర్గాలకు ఇలా అందరికీ కూడా కని విని ఎరగని విధంగా ఉపయోగపడగలిగాను అని చెప్పి గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అన్నగా మీ తమ్ముడిగా అని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అక్షరాల ఈ 18 నెలల కాలంలో 43 లక్షల అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి ద్వారా ఉపయోగపడగలిగా అక్షరాల 6 కోట్లకి పైగా రైతులకు రైతు భరోసా వచ్చిందని గర్వంగా కూడా చెప్తా ఉన్నాను దాదాపు 25 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు చేయూత ద్వారా ప్రతి అక్కను ప్రతి అక్కకు తోడుగా ఉండాను అని చెప్పి చెప్పగలుగుతా ఉన్నాను 87 లక్షలకు పైగా అక్క చెల్లెమ్మలకు ఆసరా పథకం ద్వారా మేలు చేయగలిగాము అని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను 62 లక్షల మంది అవ్వ తాతలకైతేనేమి వితంతువులైన అక్క చెల్లెమ్మలకైతేనేమి ఇంకా ఫిజికలీ ఛాలెంజ్డ్ సోదరులకైతేనేమి సోదరి మనులకైతేనేమి అక్షరాల 62 లక్షల మందికి ప్రతి నెల 1వ తారీఖున వాళ్ళు నిద్ర లేవకముందే ఇంటి దగ్గరికి వచ్చి తలుపులు కొట్టి వాళ్ళ చేతుల్లో పెన్షన్ పెట్టించగలిగిన గొప్ప కార్యక్రమం 2250 రూపాయలకు పెంచి
వాళ్ళ చేతుల్లో పెట్టగలిగిన గొప్ప కార్యక్రమాన్ని చేయగలిగామని చెప్పి కూడా సగర్వంగా తెలియజేస్తా ఉన్నా. సుమారుగా 18,50,000 మంది విద్యార్థులకు విద్యా కానుక వసతి దీవెన కింద ఇచ్చి వాళ్ళ చదువుల్లో వాళ్ళకు ఒక మంచి అన్నగా తోడుగా నిలబడగలిగినాను అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. సున్నా వడ్డీ పథకం ఇటు అక్కచెల్లెమ్మలకు అటు రైతన్నలకు ఇద్దరికీ కూడా గర్వంగా బ్రహ్మాండంగా ఇస్తూ గర్వంగా అమలు చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతన్నలకు ఇన్సూరెన్స్ అందుతుంది. ఏ సంవత్సరానికి సంబంధించిన ఏ సీజన్కి సంబంధించిన ఆ సీజన్లోనే ప్రకృతి వైపరీత్యాలు వస్తే అదే సీజన్లోనే రైతన్నలకు తోడుగా ఉండేందుకు ఇన్పుట్ సబ్సిడీని కూడా గర్వంగా ఇవ్వగలుగుతామన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 35,00,000 కుటుంబాలకు మెరుగులు దిద్దిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మంచి చేయగలుగుతా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వార్డు స్థాయిలోనూ గ్రామ స్థాయిలోనూ మీ కళ్ళ ముందరనే వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు కనిపిస్తా ఉన్నాయి. దాదాపుగా 130,000 మంది పిల్లలకు అక్కడే మన పిల్లలకు అక్కడే ఉద్యోగాలు దొరికాయి. 50,000 ఒక వాలంటీర్, దాదాపుగా 260,000 మంది వాలంటీర్లు మన పిల్లలే మన కళ్ళ ఎదుటనే చిరునవ్వులతో తిరుగుతూ కనిపిస్తా ఉన్నారు మన గ్రామాలలోనూ మన వార్డులలోనే. మన గ్రామాలలో మన పక్కనే ఆర్బికేలు కనిపిస్తూ ఉన్నాయి. కొత్తగా కడుతున్న విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి. నాడు నేడు ద్వారా రూపురేఖలు మారుతూ ఉన్న హాస్పిటళ్లు కనిపిస్తూ ఉన్నాయి. రూపురేఖలు మారుతూ ఉన్న స్కూళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో చదువులు ఈరోజు వాళ్లకు వాళ్ళ గడప దగ్గరికి వచ్చాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇన్ని గొప్ప కార్యక్రమాలు ఈ 18 నెలల కాలంలో మీ అందరి చల్లని దీవెనల వల్ల దేవుడి చల్లని ఆశీస్సుల వల్ల ఎన్నికల ప్రణాళికలో చెప్పినటివన్నిటిలో కూడా దాదాపుగా 95% పూర్తి చేయగలిగాము చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడిగా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఇవాళ ఈ సంక్రాంతికి నిజంగానే సంక్రాంతి పండుగ ముందే వచ్చింది అన్నట్టుగానే ప్రతి పేద కుటుంబానికి ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఆస్తిని స్థిరాస్తిని అందించే ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ప్రతి ఒక్క గ్రామంలోనూ రాష్ట్రంలో ప్రతి ఒక్క పట్టణంలోనూ ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఆ ఇళ్లలో ఉన్న అక్క చెల్లెమ్మలకు అక్షరాల 30,75,000 ఇళ్ల స్థలాలు ఇళ్ల స్థల పట్టాలు ఇవాళ పంపిణీకి శ్రీకారం చుట్టాము. డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ రోజున వైకుంఠ ఏకాదశి రోజున 1 కోటి వైకుంఠ ఏకాదశి రోజున 2 పండుగలు ఒకే రోజు వచ్చిన శుభగడియల మధ్య ఈ 30,75,000 ఈ ఇళ్ల పట్టాలలో అక్షరాల 28,30,000 ఇళ్లను కడతా ఉన్నాం. ఇది కాక 2,62,000 టిడ్కో ఫ్లాట్లను కూడా కట్టించి ఇస్తా ఉన్నాం. ఈ 30,75,000
ఇళ్ల పట్టాలల్లో ఇస్తా ఉన్న ఈ ఇళ్ళు రెండు దశల్లో పూర్తి చేయబోతా ఉన్నాం. ఇక్కడ ఇదే లేఅవుట్ లో కాసేపటి కిందట ఇక్కడికి వచ్చినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడుతూ నేను అడిగిన మొట్టమొదటి ప్రశ్న కలెక్టర్ గారిని అడిగా అన్న ఈ లేఅవుట్ లో మార్కెట్ విలువ ఎంత ఉంటుంది అని చెప్పి అడగడం జరిగింది. మనం ఇచ్చే ప్లాట్ కు సంబంధించిన మార్కెట్ విలువ ఎంత ఉంటుంది, ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ఇస్తా ఉన్న మార్కెట్ విలువ అని కలెక్టర్ గారు నాతో అన్నారు. 3 లక్షల రూపాయలు ఉంటుంది అని చెప్పి కలెక్టర్ గారు నాతో అన్నారు. ఇవాళ ప్లాట్ ఇవ్వక మునిపే 3 లక్షలు, రేపొద్దున ఇక్కడ ఇల్లు కట్టి ఈ ప్లాట్లలోకి అభివృద్ధి తీసుకొని వచ్చి ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్లాట్లలో పూర్తయితే ఇక్కడ ఇల్లు కడితే ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు వాళ్ళ అన్నగా వాళ్ళ తమ్ముడిగా వాళ్లకు వాళ్ళ బిడ్డగా వాళ్ళ చేతుల్లో కనీసం 7-8 లక్షలకు సంబంధించిన ఆస్తిని వాళ్ళ చేతుల్లో పెట్టినట్టు అవుతుంది అని చెప్పి ఇంతకన్నా గర్వ కారణం ఏదైనా ఉంటుందా అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ లేఅవుట్ ఇలా చూస్తా ఉంటే ఈ లేఅవుట్ అక్షరాల 400 ఎకరాలలో లేఅవుట్ నీట్ గా ప్లాట్లు చేశారు. ఈ లేఅవుట్ లోనే ఉట్టి కరెంట్ ఇవ్వడమే కాదు, ఉట్టి రోడ్లు ఇవ్వడమే కాదు, ఉట్టి డ్రైనేజీలు ఇవ్వడమే కాదు, ఉట్టి నీటి సదుపాయాలు ఇవ్వడమే కాదు, ఈ ప్లాట్లలో ఈ సైజును బట్టి లేఅవుట్ల సైజును బట్టి ఇస్తా ఉన్న వసతులు చూస్తే ఇక్కడే ఈ పార్కులో ఇక్కడే ఈ లేఅవుట్లోనే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వస్తూ ఉన్నాయి, హై స్కూల్స్ వస్తూ ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్ వస్తూ ఉన్నాయి, ట్రాన్స్కో ఎలక్ట్రికల్ సబ్స్టేషన్స్ వస్తూ ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ అడ్మినిస్ట్రేషన్ కాంప్లెక్స్ వస్తూ ఉంది, ఆడిటోరియం వస్తూ ఉంది, రైతు బజార్లు వస్తూ ఉన్నాయి, వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్స్ వస్తూ ఉన్నాయి, బ్యాంకు వస్తూ ఉంది, బ్యాంకులు వస్తూ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లు వస్తూ ఉన్నాయి, బరియల్ గ్రౌండ్స్ వస్తూ ఉన్నాయి, దోబీ ఘాట్లు వస్తూ ఉన్నాయి, బస్ స్టాప్లు వస్తూ ఉంది, వెటర్నరీ హాస్పిటల్ వస్తూ ఉంది, ప్రెస్ క్లబ్ వస్తూ ఉంది, ఎంఎంఎస్ వస్తూ ఉంది, ఫైర్ స్టేషన్ కూడా వస్తూ ఉంది, ఏటీఎం సెంటర్లు వస్తూ ఉన్నాయి, పిల్లలు ఆడుకునేందుకు పార్కులు వస్తూ ఉన్నాయి, పెట్ క్లినిక్లు వస్తూ ఉన్నాయి, గ్రామ సచివాలయాలు వస్తూ ఉన్నాయి, అర్బన్ హెల్త్ క్లినిక్స్ వస్తూ ఉన్నాయి, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు వస్తూ ఉన్నాయి, కమ్యూనిటీ హాల్స్ వస్తూ ఉన్నాయి, ఓవర్ హెడ్ ట్యాంక్స్లు వస్తూ ఉన్నాయి, పోస్ట్ ఆఫీసులు వస్తూ ఉన్నాయి, ఆర్బీకే గోడౌన్లు వస్తూ ఉన్నాయి, సివిల్ సప్లైల గోడౌన్లు వస్తూ ఉంది, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు వస్తూ ఉన్నాయి, ఒక చిన్న మినీ స్టేడియం కూడా వస్తూ ఉంది, కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ కూడా వస్తూ ఉన్నాయి, ఆటో స్టాండ్స్ వస్తూ ఉన్నాయి, జనతా బజార్లు వస్తూ ఉన్నాయి, లైబ్రరీలు వస్తూ ఉన్నాయి, బీఎస్ఎన్ఎల్ ఆఫీస్ వస్తూ ఉంది, షాపింగ్ కాంప్లెక్స్ వస్తూ ఉంది, గుడులు రిలీజియస్ ప్లేసులు వస్తూ ఉన్నాయి, సీనియర్ సిటిజన్స్ ఒక ఇల్లు కూడా వస్తూ ఉంది, సాలిడ్ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా వస్తూ ఉంది. నిజంగా ఇక్కడ ఈ 400 ఎకరాలలో 12,301 ఇన్ని ఇల్లులు అక్షరాల ఇక్కడ దాదాపుగా 40,000 నుంచి 45,000 మంది ఇక్కడే నివాసం ఉండే పరిస్థితిలోకి ఏర్పడతా ఉంది. ఒక చిన్న నగర పంచాయతీనే ఇక్కడ ఏర్పడబోతా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అక్క చెల్లెమ్మలకు అన్నగా ఓ తమ్ముడిగా అండగా ఉంటానన్న మాటను మన 18 నెలల పాలనలో నిండు మనస్సుతో అమలు చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏ కుటుంబానికైనా కూడా ఒక పక్కా ఇల్లు లేకపోవడం అంటే దాని అర్థం ఎండైనా వానైనా చలైనా కూడా ఈ మూడింటిను భరిస్తూ బతకడం. అద్దె ఇళ్లలో ఉంటే సంపాదించిన దాంట్లో కనీసం 35-40%
సంపాదించిందంతా కూడా ఇంటి అద్దకే ఇవ్వాల్సిన పరిస్థితి. అద్దె ఇళ్లలో ఉండే పరిస్థితి కూడా లేకపోతే గుడిసెల్లో ఉండే పరిస్థితి. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో ఇటువంటి కష్టాలు ఇటువంటి గాథలు ఎన్నో విన్నాను చూశాను. చూసిన తర్వాత ఒకటే ఒకటి అనుకున్న మనసులో, ఈ అక్క చెల్లెమ్మలకు మంచి బ్రతుకులు రావాలి, వీళ్ళ జీవితాలు మారాలి, వీళ్ళ ముఖాలలో చిరునవ్వులు చూడాలని. ఎన్నికల ప్రణాళికలో ఎన్నికల మేనిఫెస్టోలో అక్షరాల 25 లక్షల ఇళ్ళు కట్టించిస్తాము, ఆ అక్క చెల్లెమ్మల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేస్తాము, పూరి గురుసం అన్నదే లేకుండా చేస్తాము అని చెప్పి చెయ్యాలి అని చెప్పి సంకల్పంతో మేనిఫెస్టోలో ఇవన్నీ రాశాం కూడా. 25 లక్షల ఇళ్ళు అని చెప్పి రాస్తే ఎన్నికల ప్రణాళికలో ఈరోజు నేను సగర్వంగా చెప్తా ఉన్నాను, ఈరోజు 25 లక్షల ఇళ్ళు చెప్తే అక్షరాల 30 లక్షల 75 వేల ఇళ్ళు ఇళ్ళ పట్టాలు ఇవాళ ఇచ్చే లెవెల్లేకి దేవుడు ఆశీస్సులు మీ అందరి చల్లని దీవెనతో మన అందరి ప్రభుత్వం పోయింది అని చెప్పి సగర్వంగా కూడా చెప్తా ఉన్నా. ఇళ్ళ పట్టాలు ఇచ్చే విషయంలో కానీ ఇల్లు కట్టించి ఇచ్చే లబ్ధిదారుల ఎంపిక విషయంలో కానీ ఏ స్థాయి పారదర్శకత చూపించాము అనంటే ఎక్కడా కూడా వివక్షకు తావు లేకుండా చేశాం. కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరకు రాజకీయాలు చూడలేదు, పార్టీలు చూడలేదు. మనకు ఓటు వేయని వారైనా సరే, జగన్కు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉండి ఇంటి పట్టా లేకపోతే వారికి కూడా ఖచ్చితంగా ఇంటి పట్టా ఇవ్వాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఈరోజు గర్వంగా కూడా చెప్తా ఉన్నాను, ఇది ఒక బాధ్యతగా చేయగలిగాము అని చెప్పి. ఇల్లు లేని ప్రతి పేదకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తా ఉన్నాం, స్థలంతో పాటు ఇస్తా ఉన్నాం, స్థలం కొని మరీ ఇస్తా ఉన్నాం. పారదర్శకత అన్నది ఏ స్థాయిలోకి తీసుకువెళ్ళాము అనంటే వార్డు సచివాలయాల్లోనూ గ్రామ సచివాలయాల్లోనూ అర్హుల జాబితా వాళ్ళ పేర్లు డిస్ప్లే చేశాం. డిస్ప్లే చేసిన తర్వాత అయినా ఇంకా ఎవరికైనా పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే వాళ్ళైనా సరే ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. వెరిఫికేషన్ పూర్తి చేసి 90 రోజుల్లో వాళ్లకు ఇంటి పట్టా ఇచ్చే కార్యక్రమం ఒక నిరంతర ప్రక్రియగా చేస్తా ఉన్నాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పారదర్శకత అన్నది ఆ స్థాయిలోకి తీసుకుని పోగలిగాము అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ మీ అందరికీ ఒక్క విషయం చెప్పాలి, గత ప్రభుత్వంలో చివరి 2 ఏళ్లలో అక్కడో ఇక్కడో మొక్కబడిగా కొన్ని ఇళ్ళు కట్టి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మనం కడుతున్నవి ఇల్లు కాదు ఊళ్ళు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొన్ని చోట్ల ఇవి పట్టణాలు కూడా. ఇప్పుడు మన ప్రభుత్వం దాదాపుగా 31 లక్షల కుటుంబాలకు ఇల్లు కట్టించబోతా ఉంది. ఒక్కో కుటుంబంలో సగటున 4 వేసుకుంటే ఏకంగా 1,24,00,000 మంది ఇవాళ ఇల్లులు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. 1,24,00,000 మంది అనంటే శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం జిల్లాతో పాటు మా కడప జిల్లాను కూడా కలిపితే తప్ప 1,24,00,000 మంది జనాభా ఉండరు. ఆ స్థాయిలో ఏకంగా జిల్లాలు కూడా రాష్ట్రం మొత్తం మీద 2011 జనాభా లెక్కల ప్రకారం 4,95,00,000 మంది జనాభా ఉంటే ఈరోజు దాదాపుగా 1,24,00,000 మందికి ఈరోజు మేలు జరుగుతూ ఉంది ఇంటి స్థలాల వల్ల, ఈ ఇంట్లో కట్టడం వల్ల అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వైఎస్ఆర్ జగనన్న కాలనీలలో లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలను ఏ ఒక్క పేద నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఉచితంగా
అందించడం జరుగుతుంది. ఒక స్థలమే కాదు ఉచితంగా ఇల్లు కూడా కట్టిస్తాం. మౌలిక వసతులన్నీ కూడా పూర్తిగా ఇక్కడ అందుబాటులోకి తీసుకొని వస్తాం. దాదాపుగా ఫస్ట్ ఫేజ్ లోనే 15,60,000 ఇళ్ళు, మొదటి దశ 30,75,000 ఇళ్ళల్లో ఇళ్ళకు గాను మొదటి దఫ కింద 15,60,000 ఇళ్ళు కూడా మొదలు పెట్టిస్తా ఉన్నాం ఇవాళ.